అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు. మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 30-35 వేలు వస్తుంది మీకు అని. నేను సంతకాలు పెట్టిన మనస్కరించలే. నేనే అనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే, యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. 1000 కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తూనే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు, మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం. అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ, పోలీస్ శాఖకు సంబంధించి కానీ, వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన సమస్యలు. ఇవన్నీ చెయ్యాలి, యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి. నేను ఈరోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను, నేను అద్భుతాలు చేస్తాం మేము అని చెప్పట్లే, కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం, ఈరోజున చేయగలిగేది చేసి చూపించాం. ఈరోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది. ఇది మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను. ఇక్కడ వారాహి సభలో చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి, వారి ప్రతిభను వెలికి తీయాలి, వారి సమర్థతను వెలికి తీయాలి. వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతకాలు, 5 సంతకాలు అది ఒకటి అయింది.